అనంతపురం జిల్లా యలనూరు మండలంలోని వ్యవసాయ అధికార కార్యాలయం వద్ద ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా జాబితా గందరగోళంగా ఉందని ఈ గందరగోళానికి కారకులైన అధికారులపై చర్యలు చేపట్టారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మండల రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో వాతావరణ పరిస్థితుల కారణంగా అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమాను ప్రకటించింది. అయితే ఈ పంటల బీమా ఎందుకు ఉపయోగం లేకుండా గందరగోళంగా ఉంది, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా పంటల బీమా జాబితాను అధికారులు తయారు చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాజా రామరెడ్డి రైతులు పాల్గొన్నారు. राष्ट्र प्रभुत्म वैखरी राष्ट्र प्रभुत्म वैखरी राष्ट्र प्रभुत्म वैखरी निरसन राष्ट्र प्रभुत्मो सर आलोचाल प्रभुत्मन प्रभु अने अर्हुल रैत जाबिता लेकिन अनर्हुल रैत जाबिता डबूल प्रभुत्म गुड्डी प्रभुत् मन परगण लेकाले ఇప్పుడైనా ఏవగారు ఇక్కడే ఉన్నారు. ఎల్లనూరు మండలంలో అరువులైన జాబితా మెంటనే తయారు చేసి వారికి అందరికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఆయన జైల్లో పెట్టేశారు కా సార్? ఏడి గారు ఫోన్ చేశారు మన రైతులే జైల్లో పెడతారంట సార్. ఇక్కడే నేను సార్ జైల్లో పెడతారు రైతులను కానీ సార్ బాధ్యత రైతులు పోలీసు వాళ్ళకి జాగ్రత్తగా ఫోన్ చేశాడు. అంటే అధికారులు కంప్లైంట్ చేయాలి లూ చేపిల్ల కానీ వాళ్ళ పై ఆఫీసర్ చెప్తాడా? ఫ్లై ఆఫీసర్లే ఆఫీసర్ పై ఆఫీసర్ పో. ఏడి చెప్తావు? ఏడి లేదు. ఏడి దగ్గర పో. మీరు పైన అడగచ్చు కదా సార్, రానోళ్ళకి ఏం చేయాలి మనం అని సార్ విషయం చెప్పు. ఏడి సార్ కానీ జేడి సార్ కానీ చేసి అడగచ్చు కదా. ఈ క్రాప్ అయ్యి ఈ కేవైసీ కానీ జరిగాయి చాలా ఉన్నాయి చెప్పాలి. క్రాప్ అయ్యేది కానీ రానోళ్ళకి ఏం చేయాలని స్టేట్మెంట్ ఇవ్వాలి సార్. మీరు స్టేట్మెంట్ ఇచ్చే మనకు స్టేట్మెంట్ ఇచ్చే మనకు